అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణ ప్రధాన రహదారి మరియు గ్రామ అభివృద్ధికి సహకరించాలని అన్ని పార్టీల నాయకులు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. గత 4 సంవత్సరాల క్రితం పాయకరావుపేట మెయిన్ రోడ్ విస్తరణకు అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కానీ రోడ్డుకు ఇరుపక్కల ఉన్నటువంటి చిల్లర వర్తక వ్యాపారస్తులు దుకాణాలను తొలగించాలని నోటీసులు ఇవ్వడంతో వారు కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. మరలా ఇప్పుడు చిల్లర వ్యాపారస్తులకి ప్రత్యామ్నాయం చూపించి రోడ్డు పనులు విస్తరణ చేపట్టాలని కోర్టు తీర్పివ్వడంతో అధికారులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జయప్రకాష్, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఈఓ చంద్రశేఖర్ మరియు అన్ని పార్టీల నాయకులు, చిల్లర వర్తక వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. దీనిమీద ఒక రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి బడ్డీలు తొలగించేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ తొలగింపు సమయంలో బడ్డీ వాళ్ళందరూ కలిపి హైకోర్టుని ఆశ్రయించిన ధర్మల 7/4/2022 లో గౌరవ హైకోర్టు వారు ఒక జడ్జిమెంట్ కాపీ ఇవ్వడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే వారికి ఏదైనా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ల్యాండ్ చూపించి వారిని ఖాళీ చేయించుకోవచ్చు అని చెప్పేసి గౌరవ హైకోర్టు వారు ఒక ఆదేశాన్ని ఇచ్చి ఉన్నారు. కాబట్టి దాని మీద మేము అఖిలపక్ష సమావేశం ఈరోజు గౌరవ సర్పంచ్ వారు విశ్వసిస్తు వారి ఆదేశాల మేరకు, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బాబురావు గారి ఆదేశాల మేరకు ఈరోజు స్ట్రీట్ వెండర్స్, ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్తో అలాగే గౌరవ ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు మరియు గ్రామ పెద్దలు 50 మందితో కలిపి స్ట్రీట్ వెండర్స్కి ప్రత్యేక మార్గం చూపించట కొరకు ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దాని ఉద్దేశం ఏంటంటే రోడ్డు విస్తరణలో వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు. కాబట్టి వారికి గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఒక ల్యాండ్ చూపించాలి, గ్రామ కంట్రోల్లో ఉన్నటువంటి ల్యాండ్ ఏదెక్కడైనా సరే ఎక్వైర్ చేసి వారికి
ఉపాధి కొరకు ఉపాధి కోల్పోకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ అఖిలపక్ష సమావేశం ఆల్ పార్టీస్ ని పిలిచాము అందర్ని పెద్దలందర్ని కూడా ఇలా పిలవడం జరిగింది అందర్ని పెద్దలందర్ని కూడా ఇలా పిలవడం జరిగింది స్థలం అనేది ఆల్రెడీ ఇప్పుడు చూశారండి ఇంకా చూడాలండి స్థలం అనేది చిరు వ్యాపారస్తులు మేము అదే చెప్దామని చెప్పేసి చిరు వ్యాపారస్తులందర్ని రమ్మన్నామండి మేము ఒక రెండు మూడు సైట్లు అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఆర్టీసీ కాంప్లెక్స్ సరౌండింగ్లో మాకు సంబంధించినటువంటి గ్రామ పంపిణీ స్థలం 4 ఎకరాల 15 సెంట్లు ఉంది దాని స్థలాన్ని అందులో ఆర్టీసీ కాంప్లెక్స్లో 28 సెంట్లో ఉంది ఆ 28 సెంట్లు పోను మిగతా ప్లేసు వాళ్ళకి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అదొక ఐడెంటిఫై చేసి ఇంకా రెండు మూడు సైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారిని వెంటనే ఉపాధి కోల్పోకుండా వారి కుటుంబాల పోషణ కొరకు మనం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని సదర్ సమావేశానికి వారు రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది పెద్దలందరూ వారి యొక్క అమూల్యమైన టైంను ఈరోజు కేటాయించారు గౌరవ తహసీల్దార్ వారు గౌరవ ఎంపీటీ వారు అలా గౌరవ జడ్పీటీసీ వారు అందరూ కూడా ఇచ్చారు వారి యొక్క గౌరవమైన వాల్యుబుల్ అయిన టైంను ఈరోజు మనకి మధ్యాహ్నం కేటాయించారు కానీ వారు రాకపోవడం చాలా బాధాకరం అలాగే ఇదే విషయం మీద మరొక మీటింగ్ మేము పెట్టదలుచుకున్నామండి ఆ రోజుని సంఘం పెద్దలకి అదే చిరువర్తక సంఘం పెద్దలకి సంఘ సభ్యులకి 50 మందికి కూడా మేము నోటీసులు ఇచ్చి మళ్ళీ ఇదే మాదిరిగా మళ్ళీ కండక్ట్ చేసి వారిని పిలవడం జరుగుతుంది పెద్దలందరినీ ఆ రోజు కూడా మేము మళ్ళీ వాళ్ళందరినీ డోర్ టు డోర్ నేనే స్వయంగా వెళ్ళి వారిని ఆహ్వానిస్తానండి కాబట్టి వారు వచ్చి వారి యొక్క బాధని ఏదైనా సందేహం మనకి తెలియపరిచినట్లయితే మనం పంచాయతీ తరఫున పెద్దల తరఫున వారి తరఫున కూడా మేము పరిష్కారానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి గౌరవ విషయాన్ని అందరినీ విషయం గౌరవనీయంగా తమకు తెలియపరచండి ఓకే.